దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్లు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి ఊహించని దెబ్బ తగిలింది. ఈ సినిమా సంబంధించి ఎన్టీఆర్పై తీసిన పులి ఫైట్ వీడియో లీక్ అయింది. దీంతో యూనిట్ వెంటనే అప్రమత్తమైంది. కాపీరైట్స్ ఇష్యూ కింద సోషల్ మీడియాలో పెట్టిన వీడియోని డిలీట్ చేయించింది. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫేస్బుక్, ట్విట్టర్లో నుండి అయితే వీడియోని డిలీట్ చేయించారు, కానీ వ్యక్తిగత మొబైల్స్లో చేరిన వీడియోను డిలీట్ చేయించడం ఎవరి వల్ల కాదు. ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్లో వైరల్ అవుతోంది, గ్రూపుల్లో తెగ షేర్ అవుతోంది. అలా విడుదల కాకముందే సినిమాలో అత్యంత కీలకమైన ఎన్టీఆర్ పులి ఫైట్ని చాలామంది చూసేస్తున్నారు. వీడియోలో కొమరం భీం పాత్రలో ఉన్న ఎన్టీఆర్ పరిగెడుతున్న స్టైల్ బాగుందంటూ సోషల్ మీడియాలో అంతా కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి సినిమాలో ఇదే కీలకమైన ఫైట్ సీన్. బల్గేరియాలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కించారు. సినిమా ప్రచారంలో కూడా ఈ ఫైట్ని వాడకూడదని, కేవలం సినిమాలోనే ఉంచాలని భావించాడు రాజమౌళి. కానీ ఇప్పుడు ఇలా ఫైట్ ముందే లీక్ అయిపోయింది. షూటింగ్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇలా వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఇకపై ఎలాంటి లీకులు కాకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకొనున్నారు రాజమౌళి గారు. మరి మీలో ఎంతమంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.